పడుతున్న గోస వర్ణనాతీతంగా మారింది. పంటలు పండించాలో లేక భూములు రక్షించుకోవడానికి అధికారులు చుట్టూ తిరగాలో తెలియని అయోమయ పరిస్థితిలో అన్నదాతలు ఉన్నారని అనుకోవాలి. ఈ రోజు ధరణి పోర్టల్ ప్రారంభమై 10 నెలలైన ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. ఏదైనా కొత్త పోర్టల్ ప్రారంభమైతే దానికి సమాంతరంగా పాత వ్యవస్థను కూడా నడుపుతారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహంతో పాత వ్యవస్థను పూర్తిగా తొలగించి కొత్త వ్యవస్థను తీసుకురావడంతో లక్షలాది ఎకరాలు బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఆఖరికి దేశం కోసం పనిచేసిన సైనికుల భూములు సైతం బ్లాక్ లిస్టులోకి వెళ్ళాయి. రైట్, ఇక ఇదే అంశంపై నాతో పాటు మాట్లాడడానికి గెస్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రైతు స్వరాజ్య వేదికకి సంబంధించిన పర్సన్ కిరణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కిరణ్ గారు. అండ్ అలాగే రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి బాలరాజు గారు. మ్యూట్లోకి వెళ్ళిపోయిందండి బాలరాజు గారు, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. బాలరాజు గారు ఒకసారి మాట్లాడతారా? మ్యూట్లోకి వెళ్ళిపోయింది, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రైట్ కిరణ్ గారు, మనం చూస్తున్నాము ఇవాళ ధరణి స్టార్ట్ అయ్యి దసరా పండుగ రోజు కేసీఆర్ గారు ధరణి పోర్టల్ని ప్రారంభించారు. మరి 10 నెలలు అయిపోయింది, సమస్య పెరిగింది, అలాగే టైం పెరిగింది 10 నెలలు. కానీ టైంతో సహా సమస్యలు కూడా పెరిగాయనే అనుకోవాలి. ఈ రోజు వరకు రైతులు నానా కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నారు. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారండి? మీ వాయిస్ రావట్లేదండి కిరణ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్. హలో, ఎస్ ఎస్ ప్లీజ్ చెప్పండి. వినిపిస్తోంది కదండి? వినిపిస్తోంది. రైట్ రైట్ ఇప్పుడు ధరణి విషయంలోనూ అదే విధంగా అసలు మొత్తం ఈ భూమి రికార్డులను డిజిటల్ చేయడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని మొత్తం చాలా మిస్మేనేజ్ చేసిందండి తెలంగాణ ప్రభుత్వము. దీని వలన లక్షలాది రైతులు చాలా కష్టాలకి గురవుతున్నారు. అసలు వాస్తవానికి ధరణి పోర్టల్ అనేది 2016 నుంచి లాంచ్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. 16 అయింది, 17 అయింది. ఆ తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన అని చెప్పి ప్రక్రియ చేపట్టడం జరిగింది. అది కూడా చాలా హడావిడిగా ఒక 3 నెలల్లో దాన్ని ఫినిష్ చేయడం జరిగింది. కానీ అంటే ఇవన్నీ వాస్తవానికి భూమి రికార్డుల విషయం అనేది చాలా జటిలమైన సమస్య. దానిని ఒక సిస్టమాటిక్ గా ఒక వ్యవస్థీకృతంగా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా కాకుండా ఒకసారి భూ రికార్డుల ప్రక్షాళన రైతు బంధు తోటి లింక్ చేసి అది ఒక ఎన్నికల ప్రణాళిక ప్రకారమే దాన్ని ప్లానింగ్ చేయడం జరిగింది. దాని వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం అంటే 2016-17లోనే ప్రకటించినది ఏంటంటే సమగ్ర భూ సర్వే చేస్తాము అని చెప్పి దానికోసం ఒక 300 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చాయి. కానీ అవన్నీ చేయకుండా వాస్తవానికి చేయాల్సిన సమగ్ర భూ సర్వే మొత్తం సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత డిజిటలీకరణ వైపుకు వెళ్లాల్సింది. కానీ ఫస్ట్ డిజిటల్ చేసి అరకొరగా సమస్యలన్నింటినీ వదిలేసి ఇప్పుడు పార్ట్ బి సమస్యలు, భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన పార్ట్ బి సమస్యలు లక్షలాది రైతులు ఇంకా అవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి. దీంట్లో ఒకవేళ మీ భూమి సరిగా రికార్డ్ లేకపోతే మీరు దాన్ని ఏమీ చేయడానికి వీల్లేదు అనేది, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా సమస్యలన్నీ ఫస్ట్ పరిష్కరించిన తర్వాత అప్పుడు ధరణి పోర్టల్ ని ఇది ఒకటే మార్గం అనేది చెప్పాలి. వాస్తవానికి రైతులు అందరి దగ్గర కూడా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ భూమి టైటిల్ డీడ్స్ ఉన్నాయి. కానీ ఇవేమి పనికిరావు. మీ పట్టా పాస్ పుస్తకంలో ఏమున్నా కూడా, మీ టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద ఉన్నా కూడా ధరణి పోర్టల్లో ఉంటేనే అది చెల్లుతుంది, మిగిలినవేవి చెల్లదు అనే రకమైన ఒక నిరంకుశ వైఖరి ఏదైతే తీసుకొస్తున్నారో ఈ ధరణి పోర్టల్ ద్వారా, ఇది రైతులందరికీ చాలా చాలా పెద్ద సమస్యలు తీసుకొస్తుందండి. ఎస్ రైట్ బాలరాజు గారు, మనం చూస్తున్నాం అన్ని సమస్యలకు పరిష్కారం ధరణి అంటూ కూడా ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం అంటూ కూడా ఆ ప్రభుత్వం ధరణిని అయితే ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆ సిస్టంలో అసలు ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపం జరిగింది, అండ్ దీనిని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ముందుగా? సౌండ్ వస్తుందమ్మా? ఎస్ ఎస్ బాలరాజు గారు ప్లీజ్ చెప్పండి. ఇదివరకు మ్యూట్ ఏదో ఉంటా అది గతంలో చాలా సార్లు డిస్కషన్ చేసాము మనము. ఈ సమస్య ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా వరకు చాలా మంది చాలా డైమెన్షన్స్ లో ప్రింట్ మీడియా ద్వారా చెప్తా ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా మీద చెప్తా ఉన్నారు. రాజ్ న్యూస్ అయితే పదే పదే చెప్పింది, గతంలో కూడా ఎన్నో మీడియా చెప్పడం జరిగింది. అక్కడ సర్వీస్ ప్రొవైడర్ మారినా కూడా పనులు జరిగే పరిస్థితి లేదు. ముందుగా ఇంతకుముందు కిరణ్ గారు చెప్తున్నట్టుగా మొదలు రికార్డు ప్రక్షాళన చేసిన తర్వాతనే ధరణి ఫైనల్ చేస్తే బాగుండేది. ఈ ధరణికి వచ్చేసి 3-4 కాలమ్స్ ఆక్యుపేషన్ కాలం ఎగరగొట్టడం అనేది రైతులకు ఎంత చాలా నమ్మకద్రోహం చేసినట్టు అయిందండి. అది కొద్దిమంది ప్రయోజనం అనేది ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరనే పవర్ ఉంది, వాళ్ళ దగ్గరనే ఈ టోటల్ గా పోర్టల్ అంతా కూడా వాళ్ళ మేనేజ్మెంట్ లోనే ఉంది. అక్కడ మిస్ మేనేజ్మెంట్ అవుతుంది అనేది జనం నమ్ముతున్నారు. ప్రాక్టికల్ ఒక మండల కార్యాలయం వెళ్తే ఎవరినన్నా వెళ్ళమనండి, ఒక అన్నోన్ పర్సన్ గా వెళ్ళి పబ్లిక్ ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి. సర్వీస్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏమంటున్నారు. ఎంఆర్ఓ ఈజ్ నాట్ విల్, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు సమాధానం ఇవ్వడం ఇష్టం, ఇచ్చే పరిస్థితులు లేరు, ఆయన ఇవ్వడం ఇష్టం లేదు కాదు. అక్కడ అంటే ఆయనకి ఏ రకమైన లాగిన్స్ కానీ ఆల్ కంప్యూటర్ పరమైన ట్రాన్సాక్షన్స్ ఏవి చేయకుండా ఆయన టోటల్ అచేతనంగా తయారు చేసి పెట్టారు ఆయన. ఎవరిని? తహసీల్దార్ గారిని. అక్కడ ఏదైతే మీడియా బాధ్యత లేని మీ సేవ, అక్కడి నుంచి డైరెక్ట్ అత్యున్నత అధికారి కలెక్టర్ గారు, మళ్ళీ అక్కడి నుంచి తహసీల్దారు. ఇది రిపీటెడ్ గా అనుకుంటున్నాం, అయినా మార్పు ఏం వస్తలేదు. ఎన్నోసార్లు అనంగా మనం మార్పు వస్తుందని ఆశించడమే తప్ప ఇక జనం అదే సఫర్ అయితే ఉన్నారు. మరి ఎట్లా, ఎవరు దీని ఎవరుగా గంట కట్టాలి, ఏ ఏ అసలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అనే దాని మీద ఇంకా జనం మల్లగులాలు పడుతున్నారు. కామన్ పీపుల్ ఒక 10 గుంటలు అమ్ముకొని పెళ్లి చేద్దామన్నా, స్కూల్ ఫీజు కడదామన్నా, ఏజ్ కడదామన్నా కూడా ఇది చర్చగానే జరిగిపోతుంది తప్ప ప్రాక్టికల్ గా ఏమి జరగడం లేదండి. అయితే బాలరాజు గారు, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గనక ఒకవేళ ఫిర్యాదులు వస్తే, రైతుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే గనక ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే వాళ్ళు ఫిర్యాదులు ఏమైనా వస్తే స్వీకరించే వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక కరెక్ట్ సమాధానం అనేది దొరికేది. కానీ ఇవాళ పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఎవరు పట్టించుకోని పరిస్థితి, రైతులు దీనంగా చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారు. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎస్, చెప్పండి. వినండి, ఇక్కడ ఏ రైతుకైనా కూడా 80% సమస్యలు, 80 నుంచి 90% సమస్యలు తహసీల్దార్ లెవెల్లోనే పరిష్కారం అవుతాయి. ఓన్లీ టెనెన్సీ, ఇనాము, తర్వాత వక్ ల్యాండ్ సంబంధించినవి ఒక రిపోర్ట్ ఆర్డీఓ గారు అడిగితే ఆర్డీఓ గారి లెవెల్లో పరిష్కారం అయింది. అవి 20 maximum 15 to 20% మాత్రమే ఉంటాయి. మిగతా ల్యాండ్ సంబంధించి ఇంక్లూడింగ్ పొరంబోక్ ల్యాండ్స్ కానీ, లావణి పట్టాస్ కానీ, ఏదైనా సరే ఒక రైతుకు సంబంధించిన సర్వే వర్క్ కానీ గతంలో చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మండల ఆఫీస్కు, ప్రతి మండల ఆఫీస్కు ఒక సర్వేయర్ ఉంటున్నాడు, ఆ ఒక డివిజన్ ఆఫీస్కి ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉంటారు, కొలతలు జరిగిపోయేవి. ఇప్పుడు అది అన్నీ ప్రతిదీ కూడా పై స్థాయి నుంచి సూచనలు రావాలి, పై స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, పై స్థాయి నుంచే అప్రూవల్స్ రావాలి. సమస్య ఇక్కడ ఎంఆర్ఓ లెవెల్ 80% పనులు జరిగిపోవాలి. కానీ జరగకుండా ఇక్కడ ఆయన మరి ఏమన్నా ఒక ట్రాన్సిట్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక టెక్నాలజీ అడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ గా అమలు కావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం లోపల దాదాపు 9 సెప్టెంబర్ 9 రోజు చట్టం అయింది. అది ఆ చట్టం ప్రాక్టికల్ అమలు అవన్నీ దాదాపు 1 year కావస్తుంది. ఒక ప్రాక్టికల్ గా 24 గంటల మండల ఆఫీస్ చుట్టూ తిరిగే వ్యక్తులకు కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అంటే ప్రతి వారు ఆన్సర్లెస్ అయిపోతున్నారు, జవాబు చెప్పగలిగే స్థితిలో లేకుండా వెళ్ళిపోయారు అంతా. ఎక్కడుంది అంటే కలెక్టర్ గారి దగ్గర పెండింగ్, ఎక్కడుందంటే కంప్యూటర్ అక్కడి నుంచి వెళ్ళలేదు, ఎక్కడుందంటే ఆర్డీఓ గారి దగ్గరికి ఏమీ పని లేదు. మరి ఎట్లా చేద్దాం, మరి ఇది ఎన్నిసార్లు అనుకుందాము, ఇది ఎట్లా, మరి దీనికి ఒక పరిష్కార దశ ఎప్పుడు మొదలవుతుంది అనేది జనం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూడకుండా ప్రభుత్వమే ఒక ప్రోయాక్టివ్ గా తను తీసుకొని సమస్యలు వినేవాళ్ళు లేరని అనుకుంటలేను, వింటున్నారు. కానీ మరి ప్రభుత్వ పాలసీ ఏందనేది ఒక ప్రాక్టికల్ గా అమలు కావట్లేదండి. అది ఈ లోపల మాత్రం నిరుపేద వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. లేటెస్ట్ గా విన్నది ఏంటంటే ఈ మన లావణి పట్టాలకు సంబంధించినటువంటి ఏదైతే సక్సెషన్స్ గాని సక్సెషన్ అంటారు పోతి అంటారు తర్వాత ఇవంటారు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అది త్వరలో అమలు జరపబోతున్నామని అంటున్నారు కానీ అది ఇంకా కంప్యూటర్ కి ఎనేబుల్ కాలేదు అది ఇంకా అది కూడా ప్రాక్టికల్ అమలు జరగడం లేదు ఏ చిన్న డిపెండింగ్ ఉన్నా తీసుకుపోయి గబుకున్న దాంట్లో పిఓబిలు వేసేయటము అంటే నిషేధ జాబితాలో పెట్టడము లేకపోతే 22A పెట్టేయడము లేకపోతే ఇది పెట్టి మొత్తానికైతే 10 ఎకరాల భూమిలో అరగుంట ఇది ఉన్నా లేకపోతే ఆ 10 ఎకరాల ఒక లేఅవుట్ చేసి ఒక ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్ కొన్న వ్యక్తుల్లో ఏ ఒక్కరైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతాను లేకపోతే ఇంకే రకంగా ఏసీబీ రైడ్ అవుతాను లేకపోతే ఈడీ అటాచ్మెంట్ ఒక ప్లాట్ ఉంటాను ఈ మూడుట్లా 10 ఎకరాల్లో ఉండే ఒకే ఒక్క ప్లాట్ ఓనర్ కనుక డిఫాల్టర్ అయితే టోటల్ సర్వ్ నెంబర్ తీసుకుని పోయి దాన్ని పిఓబిలో పెట్టేసారు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఏమంటారంటే ఇది ఫలానా ఐటీ రైడ్ లో ఉందండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్లియర్ చేయాలండి ఫలానా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ చేయాలండి ఏసీబీ ఆఫీస్ క్లియర్ చేయాలండి ఇలాంటి వాటితోని టోటల్ గా అతను ప్లాట్ అమ్మలేకపోతున్నాడు ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు మున్సిపల్ పర్మిషన్ ఇవ్వట్లేదు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ సీరియస్ గానైతే ఆలోచించాలి ఒక కమిటీ వేయటరా ఏం వేస్తారో మొత్తానికైతే మరీ ప్రక్షాళన కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఒక కాగితం మీద రాయాలి ఒక చిన్న ఒక దస్తావేజు ఒక పట్టదారుల దస్తావేజు తీసుకోవాలి ఇప్పుడున్న ధరణి ఉండే అన్యాయమైన కాలం చేత కాదు అది ఇప్పటిదండది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది కబ్జా కాలం అనేది ఇవాళ కబ్జా కాలం లేకపోవడం అనేది ఆ భూమి దున్నుతున్నాడు దాని మీద ఏగిలి చేస్తున్నాడు దాని దునియా కష్టపడుతున్నాడు ఆ రైతు బంధు డబ్బులు వచ్చేసి పట్టదారికి పోతున్నాయి ఈయన అన్ని పెట్టుకుంటున్నాడు ఇవన్నీ ఖర్చులు లేక పట్టదారుకు డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు ఎవరమన్నా ఒకరు మాట్లాడుతున్నాం రైతు ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యలు చేసుకోవాలన్నా గ్రౌండ్ వాటర్ లేదా బ్రహ్మాండమైన వాటర్ ఉంది బ్రహ్మాండమైన కష్టం చేసుకోగలుగుతున్నాడు మంచి వాతావరణం సహకరిస్తున్నది ఇవన్నీ చేసినా కూడా అతను చనిపోవడం కారణం ఏంటంటే మానవ తప్పిది కిరణ్ గారు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నారు రైతులు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా 2 నెలల క్రితం ఒక కాల్ సెంటర్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దానికి సంబంధించి ఈమెయిల్ ఐడిని కూడా ప్రకటించింది మరి దానికి సంబంధించి కూడా చాలా వరకు కాల్స్ వచ్చాయి చాలా వరకు మెయిల్స్ వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని కూడా పట్టించుకొని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం మనము మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు కిరణ్ గారు అంటే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మొత్తానికి ఒక ఈ పని అంటే ఈ మొత్తము ధరణికి సంబంధించిన సమస్యలు వాస్తవంగా ఇవి స్వయంగా ప్రభుత్వం సృష్టించిన సమస్యలనే మనం చెప్పుకోవచ్చు ఈ సమస్యల భారంలోనే మొత్తము ప్రభుత్వ యంత్రాంగం అంతా కుంగిపోతుంది వాస్తవానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ల సంగతి చూస్తే వాళ్ళకు ఒక 9,000 10,000 20,000 పెండింగ్ కేసులతోటి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా జిల్లా కలెక్టరు తన వేలిముద్రతో దాన్ని అప్రూవ్ చేస్తే కానీ ఆ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా వాస్తవానికి అంటే ఈ ధరణి సమస్యల ప్రభావం మొత్తము ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని విషయాల మీద కూడా పడుతుంది ఎందుకంటే అన్ని విషయాలను కూడా పెండింగ్ లో పెట్టి కలెక్టర్లు రోజుకొక 12 గంటలు కేవలం ఈ ధరణి సమస్యల మీద పనిచేయాల్సి వస్తుంది అది ఒక్కటే అండి చాలా పెద్ద సమస్యే కాబట్టి ఇవన్నీ అంటే సమస్యలు నమోదవుతున్నాయండి మనకి అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే మేము రోజుకి మాక్సిమం ఒక జిల్లాలో ఒక 150 సమస్యలు మేము పరిష్కరించగలుగుతాము కానీ మాకు 200 కొత్త సమస్యలు నమోదవుతున్నాయి కాబట్టి పెండెన్సీ ఏదైతే ఉందో మాకు పెరిగిపోతుంది దీన్ని ఎట్లాగ తగ్గించాలనేది అర్థం అవ్వట్లేదు అనేది అధికారులే చెప్తున్నారు బాలరాజ్ గారు చెప్పినట్టుగా ఇందాక ఒక సర్వే నంబర్ లో ఒక చిన్న భాగం ఏదైనా కూడా సమస్య వస్తే ఆ మొత్తం సర్వే నంబర్ ని కూడా బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది దాంతో ఒక రైతే కాకుండా తక్కిన రైతులందరూ కూడా ఆ సర్వే నంబర్ లో సర్వే నంబర్ల డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా యాక్చువల్లీ ఆ సిస్టమ్ సరిగ్గా పరిగణలోకి తీసుకోవట్లేదు రెండవది ఇందాక బాలరాజ్ గారు చెప్పినట్టుగా ఈ కబ్జా కాలం ఏదైతే ఉందో అంటే అనుభవదారు కాలం ఎవరు వాస్తవానికి ఆ భూమి పొజిషన్ లో ఉన్నారు దాన్ని ఎవరు సాగు చేస్తున్నారు అనేది మన లీగల్ వ్యవస్థలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఈ భూమి రికార్డులలోనే తీసేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఏమవుతుందంటే 20 30 సంవత్సరాల నుంచి కూడా మాకండి ఎన్నో కేసులు మేము కూడా ఒక హెల్ప్ లైన్ రన్ చేస్తున్నాము కిసాన్ మిత్ర పేరుతోటి దాంట్లో కూడా మాకు సగం సమస్యలన్నీ భూమి సమస్యలే వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక సమస్య ఉంది అనుకోండి ఆ ఆ గ్రామంలో ఒక రైతు ఒక 3.5 ఎకరాల భూమి ఎప్పటి నుంచో ఆయన పేరు మీద ఉంది ఆయనేమో ఒక 2 ఎకరాలు ఇంకెవరికో అమ్మారు ఇప్పుడు 1.5 ఎకరాలు ఆయన పేరు మీద ఉండాలి కానీ ఇప్పుడు దాని లోపలికి సిస్టమ్ లోకి వెళ్లి చూస్తే ఆయన పేరు మీద కేవలం 10 సెంట్లే ఉంది మిగిలిన భూమి అసలు లేదు మరి ఎకరున్నర ఎక్కడ పోయింది అని అడగాలంటే అవన్నీ పెండింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి సో భూమి వాస్తవానికి రైతు చేతిలో ఉంది సాగు చేసుకుంటున్నారు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు అయినా కూడా ధరణి వెబ్‌సైట్ లో లేకపోతే ఇంకా మీ భూమి గాని మీ పట్టాదారు పాస్బుక్ కానీ ఏమి చెల్లదనేది ఒక విషయం తర్వాత వాస్తవానికి మన రాష్ట్రంలో ఒక 15 లక్షలకు పైగా కౌలుకు చేసుకునే రైతులు ఉన్నారు ఇప్పుడు కౌలుకు చేసుకునే రైతు ఒక రైతు భూమి తీసుకొని కౌలుకు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సంవత్సరంలో ఆ సీజన్ కైనా కూడా ఆ కౌలు రైతు పేరు నమోదు అయ్యే విధంగా మీరు సిస్టమ్ ఏర్పరచాలి ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో తీసుకున్నారు అనుకోండి ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఎవరు ఆ భూమిని సాగు చేస్తున్నారు అనేది నమోదు అయ్యే ప్రక్రియ వాళ్ళు పెట్టారు అక్కడ కానీ మన రాష్ట్రంలో మాత్రము ప్రభుత్వం పూర్తిగా కౌలు రైతుల సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది దాంతో ఏమవుతోందంటే సాగు చేస్తున్నది దానికోసం పెట్టుబడి పెడుతున్నది ఒకళ్ళు కానీ ఆ పెట్టుబడి సాయం పేరు మీద రైతు బంధు ఏదైతే ఇస్తున్నారు 10,000 రూపాయలు ఎకరానికి అదంతా పోతోంది ఆ పట్టాదారుకి ఆ పట్టాదారు దుబాయ్ లో ఉండొచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు లేకపోతే అమెరికాలో ఉండొచ్చు కెనడాలో నుంచి ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళ అకౌంట్ లోకి మాత్రం డైరెక్ట్ గా పడుతుంది ఇక్కడ కౌలు రైతుకు మాత్రం అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా పంట నష్టం జరిగినా దానికి ఏమైనా నష్టపరిహారం వచ్చినా అన్ని కూడా పట్టాదారు అకౌంట్ లోకి వెళ్తుంది కానీ కౌలు రైతు అకౌంట్ లోకి రావట్లేదు ఇది మేము రైతు సంఘాల తరఫు నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా కౌలుదారు కాలం కూడా అనుభవదారు కాలం కూడా మీరు పెట్టాలి అప్పుడు ఇప్పుడు దాదాపు చాలా స్కీమ్లు కూడా కేవలము క్యాష్ సపోర్ట్ స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ స్కీమ్ల ద్వారా రకరకాల ఇవి రైతులకి అందిస్తున్నప్పుడు మద్దతు వ్యవస్థని అప్పుడు అవి వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి అందకుండా కేవలము భూమి పట్టా మీద ఎవరి పేరు ఉందో వాళ్ళకే అందుతుంది దీంతోటి చాలా మంది రైతులు వేలాది రైతులు ప్రతి సంవత్సరం కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో కూడా ఒక 75% కౌలు రైతులు ఉన్నారు ఈ సమస్యని పరిష్కరించకుండా మన రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం అనేది పరిష్కారం కాదు సో అది ఒకటి ధరణి పోర్టల్లో కానీ డిజిటలైజేషన్ దాంట్లో కానీ భూమి రికార్డులో కానీ చాలా పెద్ద సమస్య ఉంది ఇంకొక మూడో రకమైన సమస్య ఏంటంటే ఈ అసైన్డ్ భూములకి సంబంధించి కూడా ఒక ఖచ్చితమైన ఆదేశాలు లేక దాదాపు అసైన్డ్ భూముల్లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోనే దాదాపు వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది దీని మీద కూడా ఒక ఖచ్చితమైన వైఖరి ప్రభుత్వం తీసుకోవట్లేదు సో అది కూడా చాలా పెద్ద సమస్యలు ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వలన వస్తున్నాయి బాలరాజు గారు మనం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు స్వరాజ్య వేదిక వీళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారమ్మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకు ఒక రెగ్యులర్ గా వీళ్ళకుండా రైతు ఆత్మహత్యల మీద చేస్తున్న పని రెగ్యులర్ వ్యాసం తర్వాత వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ బాగా ఉన్నది వాస్తవానికి కూడా గ్రౌండ్ లో కొంత వర్క్ చేస్తారు వికారాబాద్ కలెక్టర్ గారు వీళ్ళకు రైతు మిత్రాన్ని పెట్టి వీళ్ళను ఏమేమి అప్లికేషన్స్ వస్తున్నాయి మీరు దయచేసి నోట్ చేసుకోరని చెప్పి వీళ్ళకి అప్పచెప్పారు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ కు ఒక ఎన్జిఓ సంస్థకి అప్పచెప్పి చూద్దామని తను చెప్పారు వీళ్ళకి చాలా ఒక అప్లికేషన్ దాని వెనకాల ఇంకా ఒకదానికి వచ్చి కొన్ని ఎంఆర్ఓ లెవెల్లో పరిష్కరించుకోదగ్గ సమస్యలు వచ్చినాయి కొన్ని వీళ్ళు కలెక్టర్ గారి దృష్టి తీసుకొని పోతే దాని ఇంటర్న్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి చెప్పి కొన్ని సమస్యలు పరిష్కరించగలిగారు కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆ పరిస్థితి లేదు మరి గవర్నమెంట్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది ఎప్పుడు ఈ ప్రజల కష్టాల గురించి ప్రోయాక్టివ్ గా థింక్ చేసి మాట్లాడుతుంది అనేది కొంచెం వెయిట్ చేద్దామా అసలు ప్రశ్నించే వాళ్ళు ఎవరు అనేది అర్థం చేసుకోలేదని మాత్రం నేను అనుకోవట్లేదు మేడం నేను ఖచ్చితంగా గవర్నమెంట్ చూస్తున్నది మరి ఎందువల్ల ఈ డెసిషన్ తీసుకోవట్లేదు అనేది మనము రకరకాల మీడియాల ద్వారా ప్రింట్ ఎలక్ట్రాన్ మళ్ళొకసారి రీట్రేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక దశలో రియాక్ట్ ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ మాత్రం చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఆయన ఆ స్పీడప్ లేదు దాంట్లో. చాలా మంది ఇదివరకు డిపార్ట్మెంట్ మిత్రులు కూడా ఇంతమని చెప్పారు ఆ సర్వీస్ ప్రొవైడర్లో కరెక్ట్ అది లేదు, ఆయన మారిస్తే కొంత పనులు అవుతాయేమో, పెద్ద సంస్థకి ఇస్తే పని జరుగుతుందేమో అంటే ఒక 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 ఆప్షన్ అడిగితే అది క్లియర్ అవ్వడానికి అది గిరా గిరా తిరుగుతూనే ఉంటుంది తప్ప పని జరగట్లేదు. ఇంకేదో యాక్చువల్ గా అంటే సెంటరు దానికి సంబంధించినటువంటి సర్వర్ ఏదైతే ఉందో అది ఒక బాగా అవేర్నెస్ ఉన్న సంస్థకి ఇచ్చినట్టయితే వాళ్ళు కొంచెం మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ను లేకపోతే ఎక్కడి నుంచి ఐఐటి మనుషులను తీసుకొని చేస్తే. బాలరాజ్ గారు, రైతుల భూములను పక్కన పెట్టేసి ఒకసారి మనం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ భూములు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు వాళ్ళు కూడా అమ్ముకోలేక మ్యూటేషన్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి బాలరాజు గారు? ఇప్పుడు అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న కలెక్టర్స్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఏంటంటే ఇప్పుడైతే అవి ఏం చేయకండి అనేది. కలెక్టర్స్ కూడా చేయట్లేదు, మాకెందుకు తలనొప్పి అన్నట్టుగా వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రోయాక్టివ్ రావట్లేదు మేడం. మరి ఆ సంబంధించిన క్లర్క్స్ కానీ లేకపోతే ఆఫీస్ సూపరింటెండెంట్స్ ఎవరైనా కూడా మూవ్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకున్నది. మరి వాళ్ళు ఎప్పుడో ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. రెండు పనులు జరగాలి, ఆ భూముల నిషేధ జాబితాల నుంచి తొలగించగలగాలి, తర్వాత ఇవి 22 రెండిట్లో నుంచి కూడా తొలగిస్తే కానీ అప్పుడు వాళ్ళకి ఏమైనా పని అవుతుంది, వాళ్ళు ఏమన్నా కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు అంటే వాళ్ళు ఊర్లలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి అడగొచ్చు, కానీ సైనికులు మాత్రం బార్డర్ లో ఉంటారు. అటు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చు. మరి వాళ్ళ కష్టాలను ఎవరు తీరుస్తారండి? ఎవరైనా కలెక్టర్ గారే, ఎవరైనా గవర్నమెంట్, ఎవరైనా మన ఎవరైనా ఉందంటే అక్కడ స్పెసిఫిక్ గా ఎవరో మూడో వ్యక్తి రాళ్ళ అక్కడికి సైనికులైన వాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో తన నిర్ణయం కిరణ్ గారు అన్నట్టుగా పేద కుటుంబాల నుంచి ఉద్యోగం లేక ఇండ్లలో చేసి మొత్తాన్ని మిలిటరీలో వెళ్ళి రావడము అయితే దాదాపు ఒక 25-30 ఏళ్ళ సంది రంగారెడ్డి డిస్టిక్ లో మాత్రము, రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఎక్కడ కూడా ఈ వీళ్ళకి భూములు ఇవ్వట్లేదండి. టోటల్ క్లోజ్ అయిపోయింది. ఎక్స్ సర్వీస్ మెన్ అనే వాళ్ళ అలాట్మెంట్ అనేది లేదు. గతంలో చేసిన అలాట్మెంట్ కి మాత్రము ఇవన్నిటి కొరీలు పెట్టి ఆపేస్తున్నారు. అది కూడా క్లియర్ చేసి వాళ్ళకు ఆ జనరేషన్ కి ఇవ్వబడేటువంటి వాళ్ళకి క్లియర్ చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుందని ఆశించవచ్చు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు దీన్ని కేవలం ఒక టెక్నికల్ సమస్యగా మాత్రమే చూడకూడదు. అంటే కొంత టెక్నాలజీ బెటర్ గా ఉంటే లేకపోతే టీసీఎస్ బదులు ఇంకొక సంస్థని హైర్ చేస్తే ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ చేస్తే కొంత సమస్య బెటర్ కావచ్చు, కానీ వాస్తవానికి ప్రభుత్వం దీని మొత్తాన్ని ఏదైతే ఒక ఆలోచన పద్ధతి ప్రకారం దీన్ని చేస్తుందో దాంట్లోనే చాలా తప్పు ఉందనేది మాకు స్పష్టంగా అనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు తెలంగాణలో లక్షలాది మంది ఎప్పటి నుంచో ఒక 30-40 ఏళ్ల ముందర నుంచి కూడా సాగు చేస్తున్న భూములన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా ఏమవుతున్నాయంటే వాళ్ళ చేతుల్లోంచి ఎప్పుడో పాత భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీదనే ఇంకా చాలా లక్షలాది ఎకరాల భూములు కంటిన్యూ అవుతున్నాయి. అది ఆ భూస్వాములకు తెలీదు, ఇప్పుడు సాగు చేస్తున్న వాళ్ళకు కూడా మా పట్టాలో ఇది ఉంది మేమే చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా భూస్వాముల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు అసలు అక్కడ ఊళ్ళోనే ఉండట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఏదైతే మనము ఒక భూ సంస్కరణలని పెద్ద భూస్వాముల చేతిలోంచి చిన్న సన్నకారు రైతుల చేతిలో భూమి రావాలి అన్న ఒక ప్రక్రియ గత 30-40-50 సంవత్సరాలుగా ఏదైతే జరిగిందో దాన్ని రివర్స్ లో ఈ డిజిటలైజేషన్ ద్వారా చేయడం జరుగుతోంది. ఇది చాలా ఖండించాల్సిన విషయము. కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం చాలా మటుకు చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగాలి అనే దృక్పథంతో ఆలోచించట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఎవరైతే పట్టా మీద ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ హక్కులు పూర్తిగా ఆ భూమి మీద మనము ఖరారు చేసేసేయాలి అనే దృష్టితోటి దీన్ని తీసుకురావడంతో ఏమవుతోందంటే పాత భూస్వాములు వాళ్ళందరూ చేతిలోకి మళ్ళీ భూమి వెళ్ళిపోతుంది, చిన్న సన్నకారు రైతుల చేతుల్లోంచి భూమి బయటికి వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా తప్పు అయిన విషయము. సో దీనికి వ్యతిరేకంగా ఇంకా గట్టిగా కూడా ఈ సమస్యలన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు అండ్ బాలరాజు గారు అండ్ ఇవాళ లాంగ్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేసిన సుహాస్ని గారు అండ్ అలాగే సునీల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి ఇవాళ లాంగ్ డ్రైవ్ లోని అంశాలు. మరో లాంగ్ డ్రైవ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.